ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని తెలిపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలుకుతూ పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ వరకు మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని అనతి కాలంగా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటు కావాలని అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి మద్దతు పలుకుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటు కావాలని నినాదాలు చేశారు. పరిహారం రూపంలో మనం ప్రతి సంవత్సరం కూడా డబ్బులు ఇస్తా ఉండాలట. మరి ఇది కాకుండా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 15% మనం పెంచుతా పోవాలట. ఇది చంద్రబాబు గారి స్కీమ్ కానీ స్కామ్ అది. మరి ఈ రకంగా చూసుకుంటే ఒక 33,000 ఎకరాలు మనం భూమి సమీకరణ తీసుకున్నప్పుడు వంత ల్యాండ్ వరకు ఇవ్వాల్సి వస్తే సుమారుగా 10,300 ఎకరాలు తిరిగి అదే రైతులకు ఇవ్వాల్సి వచ్చింది. మనం ఈ 10,300 ఎకరాలు వాళ్ళకి తిరిగి ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం రూపంలో మనం డబ్బులు ఇస్తానే ఉన్నాం. మనం 5 సంవత్సరాలకి పెంచుకుంటూ కూడా పోతానే ఉన్నాం. మనం మరి ఆ రకంగా చూస్తే ఈ 53,000 ఎకరాల్లో 10,300 ఎకరాలు ఆ రైతులకు ఇచ్చాం. మరి వాళ్ళ భూములకి రోడ్లు వేయడానికి, రైలు కట్టించడానికి, పార్కులు కట్టించడానికి, పూర్తిగా అభివృద్ధి చేయడానికి సుమారుగా ఒక 27 ఎకరాలు ఖర్చు చేస్తా ఉన్నాం మనం. మరి మిగిలింది కేవలం 17 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుంది. 17 ఎకరాలు ప్రభుత్వానికి మిగిలితే 17 ఎకరాలు రైతులకు మిగులుతుంది. అక్కడ ఒక ఇంచు భూమి కూడా మీరు గాని నేను గాని ఇక్కడ ఉన్నటువంటి ఎవరు గాని ఈ ఉత్తరాంధ్ర వాళ్ళు గాని రాయలసీమ వాళ్ళు గాని వేరే కులం వాళ్ళు గాని ఎవరు కూడా కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను రాజధాని కట్టించుకుంటా ఉన్నాను. మరి ఆగిన చూస్తే అక్కడ సుమారుగా 50,000 ఎకరాల్లో ఈరోజు రాజధాని కడతామని వస్తే అక్కడ 50,000 ఎకరాలంటే అత్యంత విలువైనటువంటి భూములు అవి.